ఒకటి ఉద్యోగం కావాల్సి వచ్చింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాడు. ఈ లోపల అక్కడ ఒక జూ ఉంది. జూ అంటే తెలుసుగా మీకు, ఏమండి, జంతు ప్రదర్శనశాల. జూ ఉంది, ఆ జూకి వెళ్ళి, ఏమండి ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఉందా, ఉంటే నాకు ఇస్తారా అని అడిగితే ఆ జూలో ఉన్నవాడు అన్నాడు, అయ్యా ఇక్కడ అన్ని జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి, నీలాంటి వాడికి ఇక్కడ ఉద్యోగం ఉండదు అని అంటే, ఏ ఉద్యోగమైనా ఇవ్వండి అయ్యా నేను చేస్తానన్నాడు. అప్పుడు ఆలోచించి, వీడి పర్సనాలిటీ బాగుందంట, బలంగా ఉన్నాడట. అప్పుడు ఓ పని చేస్తావా, నిన్న మా జూలో ఒక ఎలుగుబంటి చచ్చిపోయింది. చచ్చిపోతే అదే అందరినీ యాక్షన్ చేసి అందరిని పిలుస్తూ ఉండేది. సరే ఇప్పుడు ఏమంటారు మీరు, నువ్వు ఒప్పుకుంటే ఆ ఎలుగుబంటి ఆ తోలు ఆ చర్మం నీకు కప్పేస్తాం, ఆ ముఖం కూడా నీకు పెడతాం, ఎవరికి చెప్పమాకు, లోపల మాత్రం నువ్వే ఉంటావు, బయటికి మాత్రం ఎలుగుబంటిలాగా యాక్షన్ చేస్తావు, ఓకేనా అని అంటే, అలాగే అని చెప్పి అన్నాడు. ఇప్పుడు బయటికి మాత్రం ఎలుగుబంటు, వచ్చిన వాళ్ళందరినీ యాక్షన్తో ఆనందిస్తున్నాడు, ఆనందింపజేస్తున్నాడు, వాళ్ళు ఏదైనా అడ్డుపండి ఇచ్చినా ఇంకేమైనా ఇచ్చి చక్కగా క్యాచ్ చేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, మళ్ళీ తిరిగేస్తున్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు, ఇదేమిటి ఎలుగుబంటి ఇంత చక్కగా ఆడుతుంది ఏమిటి, పట్టుకుంటుంది ఏమిటి, మళ్ళీ ఇస్తుంది ఏమిటి అని చెప్పి తెగ అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. ప్రత్యేకమైన ఎలుగుబంటి వచ్చింది, అది మనం ఏం చేస్తే అది చేస్తుంది, మీరు వెళ్ళండి అంటే, అబ్బో ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు. ఈ లోపల ఎవరో ఒక రాయి వేసి కొట్టారు మనోడిని, రాయి గట్టిగా తగిలేసరికి అరవలేడు, మొరగలేడు. ఆ రాయి దెబ్బ తట్టుకోలేక ఇంకొకటి వేస్తూ ఉంటే రాళ్ళు దెబ్బలు తట్టుకోలేక గబగబ ఒక తలుపు ఉంటే ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తే లోపల సింహం ఏం కనిపించింది, సింహం కనిపించింది. ఓరి ఓరి ఓరి, పెన్నం మీద ఉన్న అట్టు కాస్త వచ్చి పొయ్యిలో పడిందంట. వాళ్ళు ఏదో రాళ్ళు వేస్తున్నారని చెప్పి తప్పించుకోవడానికి ఇప్పుడు సింహం మీదకి వచ్చి పడిపోయానే అని చెప్పి భయపడిపోతూ ఓ మూలకి వెళ్ళిపోయాడు. సింహం గాండ్రిస్తూ మీదకొస్తూ ఉంటే ఎలుగుబంటి రూపంలో ఉన్నాడు చూసారా, వాడు గట్టిగా అరవబోతున్నాడు, చంపదు అరవబోతున్నాడు. ఆ సింహం దగ్గరకు వచ్చి, ఒరే పనికి మాలవాడా అరవ మాకు, ఏమంటున్నాడు, ఒరే పనికి మాలవాడా అరవ మాకు, నువ్వు ఎలుగుబంటి రూపంలో ఉన్నావు, నేను సింహం రూపంలో ఉన్నాను, నాకు ఉద్యోగం లేక ఈ రూపం ఎత్తా, నీకు ఉద్యోగం లేక ఆ రూపం ఎత్తావు, ఇద్దరం అరిచిన ఉద్యోగాలు పోతాయి, అలాగే ఉండు, లేదంటారా, ఉద్యోగాలు లేక ప్రతడం చేతగాక, శక్తి లేకపోయినా రక్షణ లేకపోయినా ఆత్మీయత లేకపోయినా దేవుని అభిషేకం లేకపోయినా బైబుల్ పట్టుకుని బయలుదేరిన వాళ్ళు లేరంటారా, అయ్యో నటించేస్తున్నారండి. ఒకరోజు ఒక త్రాగుబోతున్న అదరికి వచ్చి, అన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితో నువ్వే పెళ్లి చేయాలని చెప్పి అన్నాడు. ఒరే త్రాగుబోతుడా, నా అమ్మాయికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయడం ఏమిట్రా, లేదన్నా మీరు చెప్పిన మాట వాళ్ళు వింటారన్నా, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలన్నా, పళ్ళు రాలగొడతా గాడిద, నువ్వు త్రాగుబోతుడు అయి ఉండి ఒక అమ్మాయిని ప్రేమిస్తే నీకు ఆ అమ్మాయిని ఇచ్చి నేను పెళ్లి చేయాలా, పో బయటికని గెంటి పడేసా. 6 నెలల తర్వాత మరలా వచ్చాడు, అన్నా మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా అన్నాడు. ఒరే బైబుల్స్ అంటున్నావు ఏమిట్రా, కరపత్రాలు ఉన్నాయా అన్నా అన్నాడు. కరపత్రాలు తెలుగురా, మీకు తెలియదా అన్నా అన్నాడు. ఏమిట్రా, నేను ఇప్పుడు సంఘం పెట్టేశానన్నా. ఎంత బాధ అనిపించిందో తెలుసా, ఈరోజు సహోదరి సహోదరులు, సేవలో పాలు పంచుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈ అద్భుతమైన సేవకులకు సహకారులుగా ఉంటామని ముందుకొస్తున్న వాళ్ళు, అలాగే బైబుల్ పట్టుకుని బోధలు దంచేస్తున్న వాళ్ళు, ఒక్కసారి ఆలోచిద్దాం, నిజంగా మనము దేవుని చేత పిలవబడిన వాళ్ళమేనా, నిజంగా దేవుడు ఏర్పరచుకుంటే ఎన్నుకుంటే వచ్చి సేవలో ఉన్నవారమేనా, లేకపోతే కుటుంబ పోషణ లేదని, ఉద్యోగం లేదని బైబుల్ పట్టుకొని ఆత్మలతో ఆటలాడుతున్న వారమా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా, సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీరు, అవమానం, వ్యాధి బాధలు పోనే పోవు. కాబట్టి నీ భక్తి, నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ సేవ అసలైన సేవగా,
అసలైన ఆత్మీయతగా, అసలైన ప్రార్థనగా, అసలైన పరిశుద్ధతగా ఉండాలి. లేకపోతే నువ్వు నటించేవాడివి.